ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 23వ వార్షిక పవిత్రోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బడేటి చెంటికి ఆలయ అర్చకులు అధికారులు అందజేశారు. శుక్రవారం ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఆలయ అర్చకులు అధికారులు ఎమ్మెల్యే చెంటిని మర్యాద పూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు విశిష్ట అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే చెంటికి అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చెంటి మాట్లాడుతూ, ఏలూరులో ఎంతో విశిష్టత కలిగిన ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించే పవిత్రోత్సవాల్లో భక్తులంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఈవో నాగం సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు కిళ్లాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్, మాజీ ధర్మకర్త ఈతకోట శ్రీనివాసరావు, నాయకులు చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, లంకా వెంకట రాజశేఖర్, నల్లా కాశీ విశ్వేశ్వరరావు, కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్రరావుపేటలో దేవాదాయ ధర్మశాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవం 23వ పవిత్రోత్సవాలు 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతాయి. భక్తులందరూ కూడా పాల్గొని మరి ఆ వెంకటేశ్వర స్వామిని సేవించుకోవాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కూడా ఏదైతే చాలా విశిష్టత గల మన రామచంద్రరావుపేటలో వెంకటేశ్వర దేవస్థానంలో ఉందో, ఈ పవిత్రోత్సవాల్లో ఏలూరు ప్రజానీకం అంతా కూడా పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.